నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం పరిపాలనపై ఫైల్. పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని వరంగల్ ఎంఎస్పీ తూర్పు కోఆర్డినేటర్ ఈర్ల కుమార్ మాదిక డిమాండ్. నాడు ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో మందకృష్ణ మాదిగ గుండె జబ్బు పిల్లల కోసం చేసిన పోరాట ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ఆరోగ్యశ్రీ పథకమని సంగారెడ్డి జిల్లా కో ఇన్ఛార్జ్ మాతంగి చిరంజీవి మాదిగ అన్నారు. అదే విధంగా రామచంద్ర భగవానరావు గారు మీరు వచ్చిన ఎంఆర్పీఎస్ సోదరులకందరికీ నా యొక్క వందనాలు. అయితే ఈరోజు ఆరోగ్యశ్రీ కేంద్ర సహకారమైన దినోత్సవం కింద సెలబ్రేట్ చేస్తున్న చాలా సంతోషకరమైన విషయం. ఒక్కటి దీనివల్ల అర్థమవుతున్నది ఏంటంటే పోరాడితేనే ఫలితం వచ్చింది, దాన్ని సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఎందుకంటే మందకృష్ణ గారు ఆ రోజు పెద్ద పోరాటం చేసి ప్రజల తరఫున నిలబడ్డప్పుడు అప్పుడు ఏంటంటే అధికారంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఏంటంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఆ పోరాటం ఏంటంటే ఆ పని సమస్యలు చాలా ఉంటే సమస్యలను బయట తీసినప్పుడే వాటి పరిష్కారం దొరుకుతుందండి. ఆ సమస్యను మందకృష్ణ బయటికి తీసిండు. ఆ సమస్య గురించి ఏంటంటే రాజశేఖర రెడ్డి స్టడీ చేసిండు. స్టడీ చేసిన తర్వాత ఏంటంటే 2007 అనుకుంటే ఏప్రిల్ 1 ఈ ఆరోగ్యశ్రీ పథకంను తీసుకొచ్చారు. చాలా మంచిది. ఎందుకంటే పేదవాళ్ళు ఏంటంటే గవర్నమెంట్ హాస్పిటల్లో పోవాల్సి వస్తుంటే వాళ్ళు అన్ని స్పెషాలిటీస్ లేనప్పుడు ఏంటంటే పేదవాళ్ళు బాధపడుతూ ఒకసారి బాధపడుతుంటే పెద్ద పెద్ద పైసలు ఉన్న వాళ్ళు ఏంటంటే కార్పొరేట్ హాస్పిటల్లో పోయి వాళ్ళ చికిత్స చేసుకుని వాళ్ళు మంచిగా అవుతున్న తరుణంలో ఏంటంటే ఈ ఆరోగ్యశ్రీ పథకం తీసుకొచ్చిందంటే మామూలు వ్యక్తి కూడా ఒక కార్పొరేట్ హాస్పిటల్ పోయి చికిత్స చేయించుకోవచ్చు అన్న తీసుకొచ్చింది ఏంటంటే ఆ ఆరోగ్యశ్రీ పథకం అనేది ఏంటంటే ఈరోజు దేశంలోనే తీసుకుంటే ఏంటంటే ఒక ముందడు కింద అయింది, అందరికి ఏంటంటే ముందు చూపుతుంది. చాలా సంతోషకరమైన విషయం. కానీ ఏంటంటే ఈరోజు ఏంటంటే 2007 ఆ పథకం వచ్చింది. ఆ పథకం వచ్చిన తర్వాత చాలా మందికి లాభమైంది, సామాన్యులకు చాలా మందికి లాభమైంది. కానీ ఇప్పుడు చూస్తే ఏంటంటే హాస్పిటల్లో పోయి చూస్తే మళ్ళీ అదే లేవనే తయారైంది. ఆ కార్పొరేట్ హాస్పిటల్ తీసుకుని పోతే కూడా ఆరోగ్యశ్రీ వార్డు అంత వేరేగా, ఇంకోటి వేరేగా అని తయారైంది అని అంటే మళ్ళీ అందులో కూడా వివక్షత తయారైందని క్లియర్ కనబడుతున్నది. అయితే నా చాలా మంచి పథకము తీసుకొచ్చింది, మంచి పథకం. కానీ ఏంటంటే ఒకటి అంత నాలికలు చూసుకుంటే ఏంటంటే ఆ పథకం కన్నా ఏంటంటే ఈ ఆరోగ్య మెడికల్ వ్యవస్థనే అసలు ప్రైవేటైజ్ కానీ ఈయన లేకుండా ఏంటంటే దాన్ని అన్నిటికీ ఈక్వల్ గా చేసినప్పుడే సరే అనేది ఇలా వస్తుంది, అది ముందు వస్తుందేమో అని ఆలోచిస్తాం. అయితే దీనివల్ల ఒక్కటి మాత్రం క్లియర్ గా అర్థం చేసుకోవచ్చు ఏంటంటే పోరాటం చేసినందుకే ఆరోగ్యశ్రీ పథకం అని వచ్చింది, అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఎంఆర్పీఎస్ కిందంటే మెయిన్ అజెండా వర్గీకరణ దగ్గర పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని వరంగల్ ఎంఎస్పీ తూర్పు కోఆర్డినేటర్ ఈర్ల కుమార్ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వరంగల్ మున్సిపల్ కార్యాలయం ముందు ఎంఎస్పీ ఆధ్వర్యంలో చేపట్టిన నిరాహార దీక్షకు 28వ డివిజన్ కార్పొరేటర్ బసవరాజ్ కుమార్ సంఘీభవన్ తెలిపి మాట్లాడారు. వివిధ పార్టీల నుంచి నాయకులు కానీ ఆ పార్టీ అందులో భాగంగా ఈరోజు మా యొక్క జిల్లా నుంచి ముఖ్య నాయకులు వచ్చింది సంఘీభావం చేస్తున్నాము. ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి మన పెద్ద చిన్న ఇస్తుల కోసం అనేక త్యాగాలు చేయడం అనేది కుటుంబాన్ని కూడా వదిలిపెట్టి కూడా ఈరోజు మనం ఎక్కడ చూస్తే మొత్తం తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో
అగ్నిశమ ఇరవై సంవత్సరాలు చూస్తున్నా తన అభిప్రాయాన్ని పోరాటం చేస్తున్న ఎస్సీల కోసం. ఆ భాగంలో ఎందుకంటే గతంలో కూడా అధికారంలో ఉన్న బీజేపీ ఫస్ట్ అధికారం వచ్చినప్పుడు కూడా అది ఒప్పుడు జరిగినది. ఎస్సీ మా పార్లమెంట్లో ఎస్సీ వర్గీ కోసం బిల్లు పెడతాం, 100 రోజులు పూర్తి చేస్తామని. కానీ అది ప్రయోజనం పెట్టి వాళ్ళు మాట భాష ద్రోణి చేస్తున్నారు కాబట్టి ఇక్కడ ఉంటూనే లేదని ఈరోజు మందకేష్ అభివృద్ధి మేరకు ఇక్కడ చేపట్టడం జరిగినది. ఇక్కడ కాదు, దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొంచెం వర్గీకరణ కోసం ఉండడం జరుగుతుంది. తప్పకుండా ఇక్కడైనా ఇప్పుడైనా కూడా మీరు చేసి పార్లమెంట్లో బిల్లు పెట్టండి. పెట్టే కూడా వివిధ పార్టీలు కూడా మద్దతు చెప్పడానికి కూడా ముందున్నారు, ముందుకు వస్తున్నారు. ఎందుకంటే తప్పకుండా ఈ ఒక కులానికి కాదు, అన్ని వర్గాలకు అన్ని 59 దుఃఖపురాలకు న్యాయం చేకూరుస్తుంది కాబట్టి ఒక్క కోసం కాదు అందరి కోసం కొట్లాడుతుంది కాబట్టి మీకు కూడా అది ఒక చేస్తే మంచి పేరు ఉంటుంది. బీజేపీ ప్రభుత్వం చేసేది ఒక ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా చేయాలని మా అందరికి డిమాండ్ ఆల్ పార్టీస్ కూడా మద్దతు చెప్పడానికి కూడా ముందుకు వస్తున్నారు కాబట్టి ఇక్కడైనా అది ఒక పద్ధతి మార్చుకు మళ్ళీ పరిశీలన పెట్టి చేస్తే మాత్రం రాను రోజులలో తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం పోస్ట్ ఎలక్షన్ దిగుతున్న క్రమంలో ఆ దళితవాడలో కూడా తగిన మూల్యాన్ని చెల్లించి తప్పదు. మేము కూడా వీళ్ళ యొక్క మా ఎమ్మెల్యేకి కూడా తగిన తప్పకుండా సపోర్ట్ ఉంటాం, తప్పకుండా కూడా మేము కూడా వాళ్ళకు మూల్యాలు చెప్తామని మీడియా నివేదన తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన కుమారన్న కూడా నేను ధన్యవాదాలు చేస్తాను. నిజం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడి భూస్వామ్య గూండాలను ఎదుర్కొన్న యోధుడు పండగ సాయన్న ముదిరాజ్ అని సంగారెడ్డి జిల్లా ఆందోళ్ ముదిరాజ్ నాయకుడు డిబి నాగభూషణం చాపల వెంకటేశం అన్నారు. ప్రజల కోసం ఎన్నో త్యాగాలు చేసిన పండుగ సాయన్న జన్మదినం సందర్భంగా ఈరోజు చౌగుపేట పట్టణంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఆయన మాటలోనే మనందరం ముందు నడవాలని కోరుకుంటున్నాం. వీడియో తీస్తున్నా. ఈరోజు హైదరాబాద్ బుద్ధ పెట్టినటువంటి పండుగ సాయంత్రం గారి జన్మదిన సందర్భంగా లోపేట మండలంలోని మడుగు బలహీన వర్గాల నాయకుల పండుగ సాయంత్రం గారి జన్మదినాన్ని జరిగింది. ఏదైతే ముందు పెట్టైనటువంటి పండుగ సాయన్న గారు ఉన్నారో ఆయన పేదల అభ్యున్నత కోసం మెత్తగానో గురి చేసుకుంటూ ఆయన అందరికీ విధంగా అందరినీ ఆదుకొని అప్పటి ఉన్న ప్రజాధికారికి మొత్తం ఒక ఆరాధ్య దైవంగా నిలిచుంటూ ఆయన మన రక్షణ అందరిలో దైవంగా చిరస్థాయిగా నిలుచుకుంటారని చెప్పి సందర్భంగా భారతీయ జనతా పార్టీ పాపన్నపేట మండల శాఖ ఆధ్వర్యంలో మండలంలో నిర్మించిన వృధాగా వదిలిపెట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లను పరిశీలించారు. ఇందాను కూలిపోతుంది, ముందంతరం లేకుండా అవుతుంది. మాకు అందరు మాకు ఏం లాభం వచ్చారు, మొత్తం నీళ్ళు అయింది అలా ఆ ఇందాను కూలిపోతాయి. ఏం చేయాలి ఇప్పుడు? ఏడు పర్వాలి పండు వచ్చింది, ఇంట్లో భయం అవుతుంది. ఇల్లు కూలిపోయి మన మీద పడుతుంది, చచ్చిపోతాము. అప్పుడు ఎట్లా మరి మాకు కూల కావాలి? స్టార్ట్ అని చెప్పి స్టార్ట్ చేస్తా. అయితే ఈరోజు భారతీయ జనతా పార్టీ పాపన్నపేట మండల శాఖ నుంచి ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొని మన ఎన్నికల వాగ్దానం ఇచ్చిందో
టీఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఏదైతే మాకు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి 7 సంవత్సరాలు గడుస్తుంది, డబుల్ బెడ్రూమ్లు అర్హులైన ప్రతి ఒక్క పేదోళ్ళకు కూడా ఇస్తామని చెప్పేసి ఇంచుమించు వాళ్ళ గవర్నమెంటే డిజాల్వ్ అయ్యే పరిస్థితికి వచ్చేసింది. కానీ ఇంతవరకు కూడా ఒక్క దగ్గర కూడా గృహప్రవేశం చేసిన దాఖలాలు లేవు. అయితే మనం ఇప్పుడు ప్రస్తుతం పాపనపేట మండలం మెదక్ జిల్లా రామతీర్థం గ్రామంలో ఉన్నాము. రామతీర్థం గ్రామంలో ఇంచుమించు ఒక 56 డబుల్ బెడ్రూమ్ ఇల్లు శాంక్షన్ అయినాయి, దాని కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అయిపోయి ఇంచుమించు ఒక సంవత్సరం దాటిపోయింది. కానీ ఇంతవరకు ఒక్కలకు కూడా ఒక్క అర్హులైనటువంటి పేదలకు ఒక్కరిని కూడా గృహప్రవేశం చేసినటువంటి సందర్భం లేదు. అయితే ఆ ఇల్లు మనం ఇప్పుడు ప్రస్తుతం చూస్తా ఉన్నారు, మీరు కూడా ఇప్పుడు చూసారు, ఆ కట్టినటువంటి ఇల్లు కూడా ఇంచుమించు కూలిపోయేటటువంటి పరిస్థితికి వచ్చినాయి. అవసాన దశలు ఉన్నాయి, అద్దాలన్నీ కూడా వలిపోయినాయి. వాళ్ళు ఇచ్చి లాభం ఏందో మాకైతే అర్థం కావడం లేదు. దీంతో పాటే బాచారంలో కూడా ఒక 50-60 ఇల్లు కట్టినవి రెడీగా ఉన్నాయి, అవి కూడా కట్టడంతో పాటు కూలిపోయికి రెడీగా ఉన్నాయి. అక్కడ కూడా ఒక లబ్ధిదారుని కూడా ఇల్లు ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. అయితే మేమందరం కూడా భారతీయ జనతా పార్టీ పాపనపేట మండల శాఖ నుంచి ఒకటే హెచ్చరిక చేస్తా ఉన్నాము, మేము 10 రోజులు గడువిస్తా ఉన్నాం ఈ ప్రభుత్వానికి, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి కానివ్వండి, తహసీల్దారి గారి వాళ్ళకి కానివ్వండి, డిపిఓ గారు, మీరు తక్షణమే ఎవరైతే అర్హులైనటువంటి పేదోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇక్కడ కట్టినటువంటి ఇండ్లన్నీ కూడా శాంక్షన్ చేయాలి. వాళ్ళందరికీ కూడా ఒకటే రోజు సామూహిక గృహ ప్రవేశాలు పెట్టాలి. ఒకవేళ లేనట్టయితే 15 రోజుల లోపల మేము భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యం లోపల మేము ఖచ్చితంగా ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో, ఎవరైతే అర్హత ఉన్నదో డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేసినాము. ఇక్కడ గ్రామ స్థాయిలో ఉన్నటువంటి మా నాయకులు కూడా వాళ్ళందరినీ లిస్టు తయారు చేస్తారు. ఇప్పుడు ఆ లిస్టు ప్రకారం మేము దగ్గర ఉండి ఖచ్చితంగా ఈ ఇళ్లకు పంపించేసి అందరికి ఒకటేసారి సామూహికంగా గృహప్రవేశాలు చేస్తామని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాము. ఉన్నది ఈ వర్షపాతం దృష్ట్యా కూడా కనీసం ప్రభుత్వాధికారులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులకు కానీ కనీసం సిగ్గు శరం అనిపిస్తలేదు వాళ్లకు. ఇటు ఇక్కడ ఉన్నటువంటి గరిబోళ్లు వాళ్ళ మాటలనే మీరు ఇప్పటిదాకా విన్నారు. ప్రతి ఒక్క ఇల్లు కూడా కూలిపోయే దశలు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళు నిరుపేదలు, వాళ్ళకి ఇల్లు కట్టుకునేటువంటి స్తోమత లేదు. వాళ్ళకు వాళ్ళు ఉన్నటువంటి ఇల్లు ఆ పూరు గుడిసెలే కానివ్వండి, పాత మట్టిలే కానివ్వండి, అవన్నీ కూడా కూలిపోయే దశలు ఉన్నాయి. అవి ఎప్పుడు కూలిపోయి ఎవరి ప్రాణాలు పోతాయో కూడా అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈ బడుగు బలహీన వర్గాలు ఇక్కడ ఉన్నటువంటి నిరుపేదలందరూ కూడా బిక్కు బిక్కుమంటూ నిద్రపోతున్నారు. బిక్కు బిక్కుమంటూ ప్రాణాలు అరచేతులు పెట్టుకుని వాళ్ళ ఇళ్లలో ఉండేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. ఒకవేళ అదే ఇల్లు పాత ఇప్పుడు మన పేపర్లలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో 8 ఆగస్టున సోమవారం రోజు విధుల బహిష్కరణ మరియు మహాధర్ణ కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సవరణ బిల్లు 2022 పార్లమెంట్లో 8 ఆగస్టున సోమవారం రోజున ప్రవేశపెట్టాలని నిర్ణయించినందుకు తెలంగాణ విద్యుత్ ఉద్యోగులు బగ్గుమన్నారు. మరి భారతదేశంలో ఉన్నటువంటి ఎలక్ట్రిసిటీ సెక్టార్లను కేంద్ర ప్రభుత్వము 2022 అమెండ్మెంట్ బిల్లును ప్రైవేటీకరణ చేయడానికి బిల్లు పాస్ చేయడానికి ఈరోజు పార్లమెంట్లో సమావేశం జరిగింది. కాబట్టి దానికి అనుగుణంగా మరి అన్ని రాష్ట్రాల విద్యుత్ ఎంప్లాయీస్ అందరము ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని మన కేంద్ర ప్రభుత్వానికి మేము నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తున్నాం. మరి ఈ యొక్క ఎలక్ట్రిసిటీ సెక్టార్లను ప్రైవేట్ పదం చేయకుండా ఈ ఎలక్ట్రిసిటీ సెక్టార్లు అనేది గవర్నమెంట్ ఆధీనంలో ఉండి పనిచేసే విధంగా రైతులకు, సామాన్య ప్రజలకు, బడుగు బలహీన వర్గ ప్రజలకు అందుబాటులో ఉండే ఈ నిత్యావసరమైనటువంటి ఎలక్ట్రిసిటీ పవర్ సెక్టార్ను సేవ్ చేసుకోవాలనే ఉద్దేశంగా ఎంప్లాయీస్గా మా యొక్క బాధ్యతను మేము ఈ నిర్వర్తిస్తున్నాం. మరి అలాగే ప్రైవేటీకరణ బిల్లు పాస్ చేసినట్లయితే రైతులపై బడుగు బలహీన వర్గాలకు సబ్సిడీ, క్రాస్ సబ్సిడీ ఏదైతే ఉచిత రాయితీలు ఇస్తుందో ఆ రాయితీలు మరి ప్రభుత్వపరంగా అందలేకపోతున్నాయి. కాబట్టి మనము ఈ యొక్క బిల్లును ఆపడానికి మేము ఈరోజు దేశవ్యాప్తంగా ఎలక్ట్రిసిటీలో ఉన్న ఎంప్లాయీస్ అందరం 15 లక్షల ఎంప్లాయీస్ మేము ఈరోజు ఈ ధర్నా ప్రోగ్రామ్ను కండక్ట్ చేసుకుంటాం. మేము ఈ ప్రోగ్రామ్ను బిల్లుకు వ్యతిరేకంగా మేము ఇంతకుముందు కూడా మేడ్చల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎస్సీ కులాల రిజర్వేషన్ పెంచాలని బీజేపీ నాయకులు ధర్నా నిర్వహించారు. తెలంగాణ రాష్ట్రంలో
ఉంటున్నటువంటి గిరిజన బిడ్డలు జనాభా తామాషా ప్రకారం 9.08% జనాభా ఉన్నది. అయితే మాకు రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కు 10%. ఈ యొక్క 10% హక్కుని ఈ యొక్క రాష్ట్ర కల్వకుంట్ల చంద్రశేఖర రావు గారు ముఖ్యమంత్రి గారు 2014 ఎన్నికల కంటే ముందు 12% ఇస్తారని చెప్పి మాయమాటలు చెప్పి మభ్య పలికించి మోసగించడం జరిగింది. అయితే తూతు మంత్రంగా 2017 అసెంబ్లీలో ఒక బిల్లు తీర్మానం చేయడం జరిగింది రిజర్వేషన్ సంబంధించి. దానికి తోడుగా బీసీఈకి సంబంధించినటువంటి ముస్లిం మతపరమైనటువంటి రిజర్వేషన్ బిల్లును జత చేసి కేంద్రానికి పంపించి ఈ యొక్క రాజ్యాంగ విరుద్ధమని చెప్పి తెలిసి కూడా కేంద్రానికి పంపించి చేతులు దుక్కోవడం జరిగింది. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై వారు మాట్లాడారు. మార్గం ఏదైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీ మంత్రులు మీ శాసనసభ్యులు ఎన్నిసార్లు ఎంతమందిని అవమానపరిచినా ఈ రోజున వాళ్ళకి మాత్రం ఒక న్యాయం. ఇవాళ ప్రతిపక్షాల్లో ఉన్నటువంటి బాధ్యత కలిగిన నాయకులు ప్రజా వ్యతిరేక విధానాలని ఈ రోజున దాని మీద పోరాటం చేస్తూ ఉంటే వాళ్ళ మీద లేకపోతే కార్యకర్తల మీద వెంటనే కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి జుడిషియల్ కస్టడీకి పంపించిన సంఘటనలు ఈ రాష్ట్రంలో ఈ 3 సంవత్సరాల్లో కోకొల్లని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. కానీ ఒక్క వ్యక్తి మీదైనా సరే ఇన్ని రకాలైన ఈ రోజున నేను చెప్పేది కాదు, ఇవాళ ఏపీ క్రైమ్ బ్యూరో చెప్తా ఉంది. ఈ 3 సంవత్సరాల కాలంలో దాదాపు 17,000 కేసులు జరుగుతూ ఉంటే 17,000 కేసుల్లో కూడా ఎవరయ్యా ముద్దాయిలు అంటే, ఎవరైతే అందులో పాత్రదారులు సొత్తదారులు అంటే ఇవాళ వైసీపీ కార్యకర్తలు నాయకులు అని చెప్పి తెలిసినా కూడా వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకున్నామని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ జుడిషియరీ మీద దాడి చేసింది వైసీపీ నాయకత్వం. ఎంతమంది మీద స్వచ్ఛందంగా మీరు ఈనాడు చర్యలు తీసుకున్నారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈనాడు ప్రతిపక్షాల మీద దాడి జరుగుతూ ఉంది, ఎంతమందినో హత్యలు చేస్తూ ఉన్నారు, అత్యాచారాలు చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎంతమంది మీద మీరు న్యాయపరంగా వ్యవహరిస్తున్నారో ఒక్కసారి ఆలోచన చేయమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇవాళ గోరంట్ల మాధవ్ అనే వ్యక్తి సభ్య సమాజం సిగ్గుపడే రీతిలో ఇవాళ ఏమిటండి పార్లమెంట్ సభ్యుడంటే ఎలాంటి వ్యక్తులు ఈనాడు ఆ పార్లమెంటు హాల్లో కూర్చున్నారో ఒక్కసారి గుర్తు తెచ్చుకోమని చెప్పి మీ నాయన, నేను ఎవరి గురించో మాట్లాడలా, మీ నాయన పార్లమెంట్ సభ్యుడు. అదేవిధంగా నీలం సంజీవ్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యుడు, అదేవిధంగా ఎన్జీ రంగా గారు ఇవాళ ఉపరాష్ట్రపతిగా ఉన్నటువంటి వెంకయ్యనాయుడు గారు ఏమిటండి ఎలాంటి వ్యక్తులు రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ కూర్చున్నటువంటి అలాంటి అత్యున్నతమైన పార్లమెంటు సభ్యుడిగా కొనసాగే వ్యక్తి ఈ రకంగా సభ్య సమాజం సిగ్గుపడేలాగా, యావత్ తెలుగు జాతి సిగ్గుపడేలాగా, యావత్ మహిళా లోకం సిగ్గుపడేలాగా వ్యవహరిస్తా ఉన్నా కూడా చీమ కొట్టనట్టుగా దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగా మీరు వ్యవహరించే తీరుని ఒక్కసారి గమనించినట్లయితే అసలు ఇది పాలన, ఎలాంటి పాలన, ఏ రకమైన పాలన? ఈ 3 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడే విషయంలో పూర్తిగా విఫలమైనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అని చెప్పి చెప్పుకోక తప్పదు అని చెప్పి ఈ సందర్భంగా మరొకసారి మీకు గుర్తు చేస్తా ఉన్నా. అంతేకాకుండా ఈనాడు గోరంట్ల మాధవ్ గారికి మీరు సీటు ఇచ్చిన విధానం తొడగొట్టాడు అని చెప్పి, ఆనాడు అధికారంలో ఉన్న పార్టీ మీద తొడగొట్టాడు అని చెప్పి అతని మీద 3.2, 376 ఇలాంటి కేసులు ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టి నువ్వు ఎప్పుడైతే ఎంపీ సీట్ ఇచ్చావో అంటే వాళ్ళకి నువ్వు తెరెత్తావు, మీ ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించండి, మీ ఇష్టం వచ్చినట్టుగా దాడులు చేయండి, మీ ఇష్టం వచ్చినట్టుగా అత్యాచారాలు చేయండి, మీకేం భయం లేదు అని చెప్పే విధానమే ఈనాడు దాదాపు 87 మంది సభ్యులు నేర చరితలై ఉన్నారని చెప్పి నేను ఇవ్వాల. ఎన్ఆర్సి నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో వాళ్ళే చెప్పడం జరిగిందని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నా. ఈ దీంట్లో మనం చూసుకుంటే ఈ రాష్ట్రం ఏ రకమైన స్థానంలో ఉంది. వైఎస్ఆర్సిపి ప్రధాన కార్యదర్శి ప్రభుత్వ ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఇన్నిసార్లు అయిన తర్వాత కూడా ఆయన చేస్తున్న వీటిలో ఆయన ప్రయత్నాల్లో
ఆయన ఎత్తులు అనుకుంటున్న వాటిలో ఏదైతే రాజకీయం అనుకుంటున్నాడో ఆ విన్యాసాల్లో అది మళ్ళీ కూడా కనపడుతుంది అనేది ఢిల్లీలో కూడా తెలిసింది. ఈసారి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని తీసి రిజెక్ట్ చేస్తున్నారని ఆయనంటే తనను రిజెక్ట్ చేసి మూడేళ్ళు అయింది, మామూలుగా రిజెక్ట్ చేసింది కూడా కాదు. ఎట్లా ఉంటే మాకు నచ్చరు అనే విషయం ప్రజలు ఆయన మొహం మీద గుద్దినట్టు 19 ఎన్నికల్లో చూపించి కొడితే, ఎట్లా ఉంటే ఆదరిస్తామనేది 19 ఎన్నికల్లో చూపారు. ఆ తర్వాత వరుసగా రిసౌండింగ్ విక్టరీలతో వరుసగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగన్మోహన్ రెడ్డి గారిని బ్లెస్ చేస్తుంటే మళ్ళీ అదే భ్రమలో ఆయన చంద్రబాబు నాయుడు గారు రేపు 24లో జగన్మోహన్ రెడ్డి గారిని రిజెక్ట్ చేస్తారు, నేను వచ్చేస్తున్నాను అని మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారు. ఏ ధైర్యం మీద అంటే మనకు అర్థమవుతున్నది అనిపిస్తున్నది ఢిల్లీలో పోయేంత ఉన్నట్టుండి ఒక్కసారిగా ఆత్మవిశ్వాసం ఎక్కడి నుంచి వచ్చింది అబ్బా అంటే మోడీ గారితో ఆయన కలిసి ఉన్న ఒక ఫోటో, ఇద్దరు మాట్లాడుకుంటున్నట్టున్న ఫోటో. బీజేపీతోనో మోడీ గారితోనో పొత్తు పెట్టుకోవడము లేక రాజకీయంగా ఆ పార్టీల మధ్య ఏదైనా ఉంటే దట్ ఇస్ డిఫరెంట్ ఇష్యూ. కానీ అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో నీ పాలన ఎట్లుందో చెప్పుకోవడానికి నీకు ఏదైనా రికార్డు ఉంటే అది చెప్పి, లేదా ఇప్పుడు పాలన ఆ రకంగా వాళ్ళు చెప్పినట్లు లేదని చూపించి మళ్ళీ నెక్స్ట్ ఇదిగో మేము వస్తే ఇట్లా చేస్తాము అనేది చెప్పేది ప్రయత్నం కానీ నువ్వేది చేయకుండా అసలు ఇంకో ఎవరో ఒకరు నాకు ఒక ఊతకర్ర కావాలి, అది ఏదైనా సరే అర్జెంటుగా, అది కూడా మళ్ళీ దాంట్లో భేషజం కొన్ని అట్లా నా మావనాయ మా విధానం ఇది, మా తెలుగుదేశం పార్టీ అంటే నాలుగు ఏదో ఊతకర్రలు చిన్నవో పెద్దవో గట్టి పొరకలో లేక గట్టి కర్రలో ఏవో ఒకటి దొరకాలి, దొరికితేనే మేము అడుగులు వేయగలం, అది మా రాజకీయం అన్నీ కూడా ఓకే. మళ్ళీ అది కూడా కాదు, మళ్ళీ దాంట్లో భేషజం వాళ్ళే ఈయన వెనకబడి పడుతున్నట్టు, అయ్యా ప్లీజ్ బాబు ప్లీజ్ అని అడుగుతున్నట్టు, మళ్ళీ అదొక దానికి ఆ కలర్ ఇచ్చే ప్రయత్నం. నిన్న పత్రికల నిండా మీడియా నిండా ఆ ఎల్లో మీడియా ఏదైతే ఉందో దాంట్లో కనపడిన ఇదంతా చూస్తుంటే భయంత ఆంధ్రప్రదేశ్ స్టేట్లో ప్రతిపక్షంగా పిలువబడుతున్న ఆ పార్టీ మరీ మరీ ఇంత ఇంత ఇదిగా ఉందా అని జాలి చూపాలనో లేక ఏవగించుకోవాలనో అర్థం కాని పరిస్థితిలో ప్రజలు ఉన్నారని అనిపిస్తుంది. ఆయన మోడీ అన్నారట మా ఇది మీ ఇల్లే అనుకోండి ఇక్కడే ఉండండి అని, ఎప్పుడైనా రావచ్చు మీరని. తాడేపల్లి గూడెంలో అమృత్క మహోత్సవ కార్యక్రమం పండగ వాతావరణం నెలకొంది. 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవ పండుగను ఒక బృహత్తర కార్యక్రమంగా చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. పాగొ జిల్లా తాడేపల్లి గూడెంలో అమృత్క మహోత్సవ కార్యక్రమం పండగ వాతావరణం నెలకొంది. 75 సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం పండుగను ఒక బృహత్తర కార్యక్రమంగా చేయాలని ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. అందులో భాగంగా తాడేపల్లి గూడెం అమృత్క మహోత్సవ్ కార్యక్రమం 200 అడుగుల త్రివర్ణ పతాకం ర్యాలీతో ఈ కార్యక్రమాన్ని ఉప ముఖ్యమంత్రి మరియు దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి, ఐఏఎస్ ప్రారంభించారు. ఎస్వీఆర్ సర్కిల్ దగ్గర నుంచి పట్టణ ప్రధాన రహదారి దగ్గర ఉన్న పోలీస్ ఐలాండ్ వరకు ర్యాలీగా వెళ్లి సభ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో చిన్నారులు నృత్యాలతో పాటలతో ఆటలతో ప్రజలను మైమర్చిపోయేలా చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బాలస్వామి ప్రవేశించారు. 42 స్కూల్ విద్యార్థులు, కాలేజ్ విద్యార్థులు, ప్రభుత్వ ఉద్యోగులు, సచివాలయ సిబ్బంది, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఐక్యమనండి.
లేదు. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం పరిపాలనపై ఆయన మండిపడ్డారు. సూటిగా మిమ్మల్ని ఈరోజు నా ప్రశ్నించదలుచుకున్నాను. రాష్ట్రంలో అసలు మీ పరిపాలన ఉందా లేదా? ఈరోజు మీ ఎంపీ న్యూడ్ షో జరిగి 5 రోజులు అయింది. 5 రోజుల నుంచి దేశవ్యాప్తంగా అందరూ కూడా సిగ్గుతో తల వంచుకొని జాతి గౌరవాన్ని ఏ రకంగా కాపాడుకోవాలని చెప్పి మదన పడతా ఉన్న సందర్భంలో కనీసం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉండి స్వయంగా ఒక ఎంపీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం పరిపాలనపై ఫైర్. పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలని వరంగల్ ఎంఎస్పీ తూర్పు కోఆర్డినేటర్ ఈర్లకుమార్ మాదిక డిమాండ్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.